ఇవాళ అదే భాగంగా వేల్పూర్ నా సొంత గ్రామం. నేను కూడా నా ఇంటి పైన నల్లజెండ ఎగరేసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వేల్పూర్లో ఉన్నటువంటి రైతులు కూడా అందరూ కూడా నల్ల జెండాలు ఇంటి మీద ఎగరేసి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. బీజేపీ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రైతులు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కళ్ళు తెరవాలి. దయచేసి దిగి రావాలి, వాళ్ళ బెట్టును వీడాలి. ఏదైనా ప్రభుత్వాలు ప్రజల కోసమే ఉన్నది. ప్రజల కోసం బెట్టులు పోవడం, ప్రజల కోసం మొండిపట్టు పోవడం మంచిది కాదు. అది ఎవరికి కూడా మంచిది కాదు. మీకు రాజకీయ పార్టీగా మీకు కూడా నూకలు జల్లుతాయి. ఇక ఉండరు మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా మొండిగా వ్యవహరిస్తే. మేము మొన్న ఢిల్లీకి మంత్రుల బృందం పోయినప్పుడు ఆయన మేము ఇదే మాట అడిగితే ముఖం ముందే మేము తీసుకోము పొండి అని అంటాడు. ఇంకేమన్నా అంటే మీరే కొనండి అని అంటాడు. ఇంకేమన్నా అంటే మీరే కొని మీ రైతులకు ఇవ్వండి, మీ వేసంగి బియ్యాన్ని అంటాడు, మీ ప్రజలకు ఇవ్వండి వేసంగి బియ్యాన్ని అంటాడు. సార్ అవి నూకలు అయితే సార్ మా వాళ్ళు ఎట్లా తింటారు అని అంటే తినిపియండి నూకలు బియ్యం మీ ప్రజలకు అని అంటాడు. అంత కండకారంతో మాట్లాడుతున్నాడు. మేము అన్నాం సార్ మమ్మల్ని అవమానించిన మేము భరిస్తాం, 2 రోజుల నుంచి మాకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అయినా మేము భరించినాము, కానీ మీరు తీరా 3 రోజు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ మాట మాట్లాడడం మంచిది కాదు అని అన్నాం. డెఫినెట్గా ఒకనాడు రాష్ట్ర శాసనసభలో తెలంగాణకు 1 రూపాయి కూడా ఎప్పుడు ఏం చేసుకుంటారు అని అన్నాడు ఒక కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. ఇవాళ ఆయన కాలగర్భంలో కలిసిపోయాడు. డెఫినెట్గా తెలంగాణ ప్రజల్ని నూకలు తినండి అనే పీయూష్ గోయల్, ఈ బీజేపీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. మా ఉసురు తలుగుతుంది. నేను శాపం పెడతా ఉన్నా ఈ బీజేపీ ప్రభుత్వానికి, పీయూష్ గోయల్కి. నేను నా శాపం వల్లకి ఇంత కండకారం మనకి రాదు. తెలంగాణ ప్రజలు ఈ దేశంలో ప్రజలే, ఒక భాగం మేము. అంతేందుకు తెలంగాణ రాష్ట్రం ఈ దేశాన్ని సాకుతున్నది. ఈ దేశాన్ని సాకే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం 4వ భాగంలో ఉన్నది. మేము 100 రూపాయలు పన్నులు కడితే మాకు తిరిగి వచ్చేది 40-50 రూపాయలు కంటే ఎక్కువ లేదు. మిగతా 40-50 రూపాయలు మా డబ్బులు మీరు దేశంలో సాకుతున్నారు, వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు. మమ్మల్ని అంటారా మీరు నూకలు తినమని? ఇది చాలా అన్యాయం. ఇది తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం మేము. డెఫినెట్గా ఈ పోరాటం వదలం. ఎందుకంటే ఈ ఒక్కసారి వదిలేస్తే ఇంకా ప్రతిసారి కూడా కొనము అంటారు వాళ్ళు. ఈ డేంజర్ ఉన్నది కాబట్టి 11వ తారీఖు నాడు మొత్తంగా రాష్ట్ర